ఎమ్మెల్యేలందరూ బీఫామ్స్ తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ తో సమావేశం ముగిసింది. అందరూ లంచ్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు ఎవరైతే బీఫామ్స్ తీసుకున్నారో అందరూ కూడా చాలా ఆనందంతో వెళ్తున్న విజువల్స్ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా చేతిలో బీఫామ్ చూపించచ్చు. సార్ సార్ ఒకసారి చూపియండి సార్, ఒకసారి చూపియండి ప్లీజ్ ప్లీజ్ సార్, ఒకసారి సార్ ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఎట్లా ఉండబోతుంది సార్ మీ మేనిఫెస్టో? ఎలా ఉండబోతుంది? గొప్పగా ఉండబోతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చాలా గొప్పగా ఉంటుంది సార్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంటూ కూడా ముందుకొచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం, మీది ఎలా ఉండబోతుంది? గ్యారంటీలు ఆల్రెడీ కర్ణాటక కూడా ఇప్పటి వరకు వాళ్ళు దాన్ని నెరవేర్చలేదు. ఈ 6 గ్యారంటీలు 6 పథకాలు అనేటి ఉట్టి మాట, అది ఆశలే తప్ప ఆచరణాత్మకమైనవి కావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం చూడొచ్చు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. బీఫామ్స్ తీసుకున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు, అధికారికంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 హామీలు అంటూ కూడా ముందుకొచ్చిన నేపథ్యంలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, ఒకవైపు బీజేపీ కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోని అయితే రూపొందించారు. మనం చూడొచ్చు ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాతే మాట్లాడతామని చెప్తున్నారు. మేడం మేడం మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? మేడం సారీ, మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుంది అనుకుంటున్నాం. ప్రభుత్వ ప్రజల అంచనాల మేరకే ఉండబోతుంది అనుకుంటున్నాం. ఏదైనా సరే ప్రజలకు సహాయపడే విధంగా ప్రతి సంక్షేమాన్ని ఇప్పటి వరకు కేసీఆర్ గారు రూపొందించినారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు వచ్చే మేనిఫెస్టో కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి మేనిఫెస్టో వస్తుంది అని అనుకుంటున్నాం. మీ అధినేత ఎటువంటి దిశానిర్దేశం చేశారు? దాదాపుగా గంట సేపు అభ్యర్థులు అందరితో కూడా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలకంగా మీ అందరికి ఎటువంటి దిశానిర్దేశం చేశారు? నామినేషన్స్ ఫైల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అట్లాగే మనం ఎన్నికల సమరంలో ఎట్లా వ్యవహరించాలి, ఎలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి చెప్పారు. ఇప్పుడు పోరు మొత్తం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుందా, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా? కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి, బట్ ఇప్పటి వరకు అయితే చూస్తే ఈ రోజు వరకు ఉన్న స్టేటస్ చూసుకుంటే కాంగ్రెస్ ఎక్కువ స్థానాలలో పైటించినట్టు ఉంది, తక్కువ స్థానాల్లో బీజేపీ పైటించినట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ 1 మినిట్ సార్, ఎలా అనిపిస్తుంది సార్ బీఫామ్ తీసుకున్నారు? సంతోషం, చాలా సార్. ఒకసారి చూపియండి సార్, మీ అధినేత ఎటువంటి దిశానిర్దేశం చేశారు? ఏది ఏదంటే అందరితో పేరుతో మంచిగా ఉండాలి, మమేకం కావాలి, కలిసి అందరితో కలిసి కలిసి ఉండాలి, సామరస్యంగా పోవాలి అని. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉండి అని ఒకసారి చూపియండి సార్. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది బీఫామ్? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎవరో ముఖ్యమంత్రి చేతిలో మీదుగా తీసుకోవడం మొదటిసారి, చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్, చాలా. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? మీ అధినేత ఎటువంటి దిశానిర్దేశం చేశారు? ఈసారి ఎన్నికలకి ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది? 100% తెలంగాణ ప్రజల మద్దతు గెలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పటి వరకు కొంతమంది అభ్యర్థులకి బీఫామ్స్ ఇచ్చారు, మిగతా వాళ్ళకి రేపు మార్నింగ్ ఇస్తారు. బీఫామ్ సందర్భంగా ఇచ్చిన సందర్భంగా నామినేషన్ వేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే రేపు పొద్దున ప్రచార సరళి ఏ విధంగా ఉండాలనే విషయం మీద దిశానిర్దేశం చేశారు. మిగతా విషయాలు మాట్లాడతారు. సార్ 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 ఎలా ఉండబోతుంది సార్ మేనిఫెస్టో? ఎలా ఉండదు తినబోతు రుచులు అడుగుతాడు సార్. థ్యాంక్ యూ సో మచ్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి తినబోతు రుచి అడగొద్దని కేటీఆర్ కామెంట్ చేసిన దృశ్యాలు మనం చూసాం. కేటీఆర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కేటీఆర్ తో ఉన్నారు, లంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. మొత్తం మనం విజువల్స్ లో చూడొచ్చు, బీఫామ్ ఎవరికైతే వచ్చిందో అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.